ఒకప్పుడు కర్నూలు జిల్లా టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ అధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ పసుపు జెండా మాత్రం పట్టు కోల్పోలేదు. ఈ నాలుగున్నరేళ్లలో పరిస్థితిని మార్చేశారు సీఎం చంద్రబాబు. దీనికి తోడు ఎమ్మెల్యేల చేరికతో సైకిల్ మరింత బలపడినట్లు కనిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో తలపడేంత సీన్లో తెలుగుదేశం పార్టీ ఉందా? తమ్ముళ్ల మధ్య తగవులాటలను సీఎం ఎలా చక్కబెట్టారు? కర్నూలు జిల్లాను స్వీప్ చేస్తామంటున్న టీడీపీ ఎలా ముందుకు వెళ్లబోతోంది? రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. అందుకే పార్టీలు అంతర్గతంగా సర్వేలు చేయిస్తూ టికెట్లు ఖరారు చేసేందుకు సిద్దమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలుండగా 2014 ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలను కొల్లగొట్టింది. అంతేకాదు 2 ఎంపీ స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. అభివృద్ది నినాదంతో 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు టీడీపీలో చేరారు. మొదట్లో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పొసగలేదు. అయితే ఈ విభేదాలను గ్రహించిన సీఎం చంద్రబాబు వాటిని చక్కబెట్టారు. ఆరు నెలల కిందటి పరిస్థితులు లేవిక్కడ. ముఖ్యంగా నేతల మధ్య విభేదాలు సద్దుమనగడంతో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. అయితే టికెట్ల విషయంలో నేతల మధ్య కోల్డ్ వార్ రగులుతోందని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో ముస్లిం ఓట్లను టీడీపీ నష్టపోయింది. ఇప్పుడు అలా కాకుండా ముస్లిం, మైనార్టీ, బీసీ ఓటర్లపై దృష్టి సారించింది. పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ ఓట్లు పక్కదారి పట్టకుండా అధినాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. సామాజిక వర్గాల వారీగా లెక్కలేసుకుంటూ ముందుకు సాగుతోంది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. జనవరిలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరై జిల్లాలో పార్టీ పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించడంతో జిల్లా నాయకులు జనంబాట పట్టారు. మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, జిల్లా టీడీపీ అధ్యకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు జయహో బీసీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీసీల ఓటు బ్యాంకు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ముస్లిం మైనార్టీల విషయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్, మిగతా సామాజిక వర్గాల ఓటర్లని టీడీపీ వైపు తిప్పేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఇప్పటికే రంగంలోకి దిగారు. పోయినసారి వీరికి ఒక డిఫరెన్స్ కానొస్తా ఉంది. ఈ డిఫరెన్స్ ఈసారి మేము 100% 8-9 సీట్లు 100% గెలుస్తాం నమ్మకం మాకుంది. ఇప్పటికీ నెక్స్ట్ ఇంకా ఎక్కువ కావచ్చు రానున్న రోజుల్లో. అంటే మా నాయకుడు ఇంకా ప్లాన్స్ వేయడము, ఏదన్నా ఇంకా కొంతమంది సీట్లకి మంచి అభ్యర్థులు గీయడము, అదేవిధంగా ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో అక్కడక్కడ కూర్చుని వచ్చే డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ కూడా కూర్చోబెట్టి సాల్వ్ చేస్తాం, 100% సాల్వ్ అవుతాయి. బీజేపీ, వైసీపీల మధ్య రహస్య ఒప్పందాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ దళిత, ముస్లిం ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన రెడ్డి సామాజిక వర్గం కూడా సీఎం ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకెళ్తున్నారు. పాత కాపులతో వైసీపీ కోటను బద్దలు కొట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రచించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టికెట్ల కేటాయింపు, కాంగ్రెస్తో పొత్తు విషయాలపై టీడీపీ శ్రేణులు కలవరం చెందుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు టికెట్ తమకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీడీపీపై గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం టికెట్ వస్తుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. టీడీపీలో టికెట్ రాదని భావించేవాళ్లు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు చంద్రబాబు పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆళ్లగడ్డ టీడీపీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్దమయ్యారు. దీంతో జంప్ జిల్లా నీలపై కూడా సీఎం చంద్రబాబు ఓ కన్నేసి ఉంచి అక్కడ పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక కాంగ్రెస్తో పొత్తుపై కూడా టీడీపీ నేతలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ ఉంది. అయితే తెలంగాణ మాదిరిగా పొత్తు పెట్టుకుంటే మాత్రం టికెట్ ఆశావహులకు నిరాశ తప్పదు. అందుకే ఒంటరిగానే పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలుగు తమ్ముళ్లలో ఆసక్తి నెలకొంది. రాయలసీమలో కడప తర్వాత జగన్ పార్టీకి పట్టున జిల్లా కర్నూలు. కానీ ఇప్పుడు ఇక్కడ 2014 నాటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు టీడీపీ బాట పట్టడం నాయకత్వ లోపంతో ఫ్యాన్కు ఎదురుగాలి వీస్తోంది. మరోవైపు 2019 ఎలక్షన్స్లో బరిలోకి దిగేందుకు పాత వాళ్లను కాదని కొత్త వ్యక్తులు అనూహ్యంగా తెరపైకొస్తున్నారు. దీంతో ఆది నుంచి పార్టీనే నమ్ముకున్న వాళ్లు టిక్కెట్ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనకు గురవుతున్నారు. కర్నూలు పాలిటిక్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ కడప జిల్లా తరువాత కర్నూలులోనే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారింది. ముఖ్యంగా జగన్ పార్టీలో క్రమంగా జోష్ తగ్గుతూ వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు, నంద్యాల, కర్నూలు ఎంపీలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో జగన్ పార్టీ బలహీనపడింది. వీటి నుంచి తేరుకోక ముందే నంద్యాల ఉప ఎన్నిక ఓటమి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ఎదురయ్యే వరుస షాక్లను వైఎస్ జగన్ లెక్క చేయకుండా జిల్లాలో ఆకస్మికంగా తలెత్తిన పరిణామాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. కానీ పార్టీలో ప్రధాన సమస్యగా ఉన్న నాయకత్వ లోపాన్ని పూడ్చడంలో జగన్ పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతోనే పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. పార్టీ మారిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి గతంలో ఉన్న బలమైన నాయకత్వం ప్రస్తుతం లేదనే చెప్పొచ్చు. ఇక జగన్ పార్టీని కలవరపెడుతున్న మరో విషయం టికెట్ అంశం. దీనిపై నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్తో వైసీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. ముఖ్యంగా పాణ్యంలో గౌరు ఫ్యామిలీ, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరులో గౌరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఐజయ్య, శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి, బుడ్డా శేషారెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీకి మరింత నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. ఇక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసీపీలోకి కొత్త వ్యక్తులతో పాటు టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ జగన్ చెంత చేరారు. ఆళ్లగడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి జగన్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో ఫ్యాన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే మిగతా పార్టీల కంటే వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన క్యాడర్ ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రేసులోకొస్తూ ఉండడం వైసీపీలో అలజడికి కారణమవుతోంది. రెడ్డి, దళిత సామాజిక వర్గాలను కాంగ్రెస్ ఆకర్షించే ప్రయత్నాలు ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ ఒంటరి పోటీకి సిద్ధమైతే వైసీపీ ఓట్ బ్యాంక్ ను చీల్చడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అయినా జిల్లా వైసీపీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలతో వైసీపీ పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు జిల్లా నేతలు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమాన్ని కొన్ని నియోజకవర్గాల్లో కలిసి నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇలా అంతర్గత విభేదాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. జిల్లాలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపడంలోనూ వైసీపీ విఫలమైందంటున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీటలు వారుతున్న కోటకు జగన్ ఎలాంటి మరమ్మతులు చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల ఫలితాలు 2019 రిపీట్ అవుతాయా, జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారన్నదే పార్టీ నేతల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. రెండు వేల 2014 ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సరైన సమయంలో అడుగు వేయాలని భావిస్తోంది. 2019 ఎన్నికల బరిలోకి దిగేందుకు సై అంటోంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత జిల్లా కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హైకమాండ్ హామీ పరిస్థితిని మార్చేస్తుందని భావిస్తోంది. అటు కమలం పార్టీ ఆదరణ కోల్పోతూ ఉండగా వామపక్షాలు జనసేన జంటగా జనంలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎలా మారుతుంది అన్నది ఇంట్రెస్ట్ పెంచుతున్న అంశం.
రాష్ట్ర విభజనతో ప్రజలకు దూరమైన కాంగ్రెస్ మెల్లమెల్లగా పునర్వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా జిల్లాలోని ముఖ్య నేతలు పార్టీ మారకపోవడం కాంగ్రెస్ కి ప్రధాన బలంగా మారింది. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంకా పార్టీలోనే ఉన్నారు. విభజన తరువాత నేతలందరూ ఇతర పార్టీలోకి వెళ్లినా 4.5 ఏళ్ల పాటు హస్తం పార్టీని కోట్ల ఒంటి చేత్తో నడిపించారు. ఆయనకు తోడుగా ఇటీవలే నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం హస్తం పార్టీకి మరింత కలిసొచ్చింది. పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలను ఘర్ వాపసీ చేయించేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ ప్రారంభించింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బైరెడ్డిలు రైతు కరువు పరిస్థితులు పరిహారం నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి రాహుల్ గాంధీ కర్నూలు వేదికగా ఏపీకి ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తు అంశంపై కాంగ్రెస్ లో ఒక రకమైన ఆందోళనుంది. తెలంగాణలో పొత్తు వల్ల కాంగ్రెస్ పరాజయం పాలవడంతో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని జిల్లా నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ప్రజలు బీజేపీ పట్ల విముఖత చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీకి కటిఫ్ చెప్పి వైసీపీలో చేరితే కోట్ల హరిచక్రపాణిరెడ్డి హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డిలు బీజేపీలో చేరారు. వారికి ఆలూరు మంత్రాలయం నియోజకవర్గాలకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలో పార్టీ బలోపేతంపై అగ్రనేతలు దృష్టి సారించినప్పటికీ కర్నూలు కోటపై కమలం పార్టీ వికసించడం లేదు. వామపక్షాల పరిస్థితి మరోలా ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లావాసి కావడంతో సిపిఐ పార్టీ బలోపేతంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఎం ప్రజల్లోకి వెళ్తోంది. జిల్లాలో పవన్ కళ్యాణ్ కు అభిమానులున్నా జనసేనకు మాత్రం ఇక్కడ నాయకుడు లేడు. దీంతో ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి కెప్టెన్ లేని షిప్పులా తయారైంది. ఆలూరు పేలుడు ఘటన సమయంలో పవన్ కళ్యాణ్ జిల్లాలో ఒకరోజు పర్యటించి అభిమానుల్లో జోష్ నింపారు. జిల్లాలో జనసేన సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం చాలానే ఉంది. ఇక ఎంఐఎం సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నట్లు సమాచారం. ముస్లిం ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న కర్నూలు ఆధోని నంద్యాల శ్రీశైలం నియోజకవర్గాల్లో బరిలో నిలిచేందుకు ఇప్పటినుంచే ఆ పార్టీ అధినేత జిల్లాలోని ముఖ్య నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ టీడీపీ వైసీపీ త్రిముఖ పోరుకు సిద్దమవుతూ ఉండడంతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ వేడి నానాటికి పెరుగుతోంది. ఎన్నికల స్కెడ్యూల్ వెలువడే నాటికి రాయలసీమ ముఖద్వారంలో రాజకీయాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. మున్ముందు జిల్లా ప్రజల మద్దతు ఎవరికి ఏ మేరకు లభిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.